మీరు హీరోగా చేశారు కదా, చేసినప్పుడు పరిశ్రమ నుంచి కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారంట మీరు? నేను అది ఎదుర్కోలేదు. నన్ను ప్రశ్నించిన వాడు పుట్టలేదు, రాలేదు నా ఎదురుకి. ఎంకరేజ్ చేశారు. ఓకే. నేను ఆ సినిమా చేస్తున్న టైంలో 14 సినిమాలకు అడ్వాన్స్ తీసుకున్నాను ఫోర్సబుల్గా. వద్దంటే సూట్ కేసులు అట్ట పెట్టిపోయేవాళ్ళు. మా అడ్వాన్స్ ఇష్టం లేకపోతే ఎవరికైనా పంచుకోండి సార్ అని అలిగిపోయిన ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు. 14 సినిమాలు, అందులో రామనాయుడు గారి అడ్వాన్స్ కూడా ఉంది, అచ్చిరెడ్డి కృష్ణారెడ్డి గారి చెక్ ఇంకా ఉంది, నా బైబిల్లో ఉంటుంది. అది నేను బ్యాంకులో వేయలేదు, దాచుకున్నాను. లైఫ్ లాంగ్ దాచుకుంటా ఆ చెక్ని, అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఇచ్చిన చెక్ని. అలా పోని అడ్వాన్సులు వచ్చినాయి. ఒక సంచలనంగా చెప్పుకున్నారు. ఫస్ట్ డే నా షూటింగ్ది సుందరవదన సుబ్బలక్ష్మి కూడా రేలంగి నరసింహరావు గారు డైరెక్ట్. ఆ రోజు ప్రారంభోత్సవం, సారథి స్టూడియో, దాసరి గారు వచ్చారు, రాఘవేంద్రరావు గారు వచ్చారు, ఆల్మోస్ట్ హీరోలందరూ వచ్చిపోయినట్టే లెక్క. కొందరు ముందు వచ్చారు, కొందరు తర్వాత వచ్చారు, కొందరు ఈవినింగ్ షూటింగ్ అయిపోయే లోపల వచ్చారు. వెంకటేష్ గారి దగ్గర నుంచి కూడా వచ్చారు, అందరు చాలామంది వచ్చారు, చాలామంది అభినందించారు, కొంతమంది ఫోన్లలో అభినందించారు. 3 గంటల వరకు ఫస్ట్ షాట్ తీయలేకపోయాడు దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు. 3 గంటల వరకు, 2 గంటల తర్వాత కోపం వచ్చి దాసరి గారు అందరిని తిడితే, ఏంటి అని బాగా కోప పడితే అప్పుడు ఒక్కొక్కటి కొద్దిగా జరిగారు బయటికి. అప్పుడు షాట్ తీశారు. మార్నింగ్ 9 o'clock తీయాల్సిన షాటు ఎక్కడెక్కడి నుంచో, వైజాగ్ నుంచి, నెల్లూరు నుంచి ఫ్యాన్స్. మేము ఎక్కడ ఏ పేపర్లో వేయలేదు, బాబు మోహన్ హీరోగా వేస్తుండట అని వచ్చారు. నాకు ఆ రోజు వేసిన దండలు 3 ట్రక్కుల్లో నింపి బయటపడేశారు, 3 ట్రక్కులు. సో అభినందించాలే తప్ప నన్ను ఎవరు విమర్శించాల. కోటా గారిది మీది హిట్ కాంబినేషన్, ఎక్కువ సినిమాలు చేశారు కదా, ఎప్పుడు మీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రాలేదా సార్? మొగుడు పెండ్లకే వస్తాయి, తల్లి కొడుకులకే వస్తాయి, తండ్రి కొడుకులకే వస్తాయి, అన్న జల్లెళ్ళు అక్క జల్లెళ్ళకే వస్తాయి. అది టెంపరీ. మనుషులం కదా, అదే మనుషులకు అన్ని రకాల టెంపర్మెంట్లు ఉంటాయి, ఉండకూడదని ఉంది. ఓ అబ్బా, కౌరవ పాండవుల వాళ్ళకే వచ్చాయి, అటు కౌరవులలో వచ్చాయి, 100 మంది ఆనందమ్మలు అనే కాడ, ఇక్కడ 5 ఉంటాయి, ఈడ కూడా వచ్చాయి. కాకపోతే బయటికి ఎల్లగక్కున్నారు కొందరు, దాచుకున్నారు కొందరు, ఏదైనా ఉంటేగా కూడా సరి చేసుకున్నారు కొందరు తప్ప ముక్కులు కోసుకోలేదు, సొర్పనకే కోసినట్టు, లేకపోతే ఇంకేం ఇంకా టైం లేదు. కనుక చిన్న చిన్నవి వస్తాయి, మేము అప్పటికప్పుడే సరి చేసుకునేవాళ్ళం, అప్పటికప్పుడే మేము ఒకటికి ఉండేవాళ్ళం, ఒకే ప్లేట్లో భోంచేసేవాళ్ళం నేను కోటగారు. ఓకే. మేము చెరొక రూమ్లో హోటల్లో ఉంటే కూడా నేనన్న ఆయన రూమ్లోనే ఉండేది, లేక ఆయనన్న నా రూమ్లోనే ఉండేది. కొందరు ప్రొడ్యూసర్లు, ఈ 2 రూములు ఎందుకు సార్ మాకు అద్దెదండగా, మీరు ఒకటే రూమ్లో ఉంటారు కదా అనేవాళ్ళు. భోజనాలు ఒక క్యారేజ్ పంపితే సరిపోద్ది కదా సార్, 2 ఎందుకు సార్, మీరు తినట్లేదు కదా, ఒక క్యారేజ్ అయితే ఒకటి అట్లనే వస్తుంది అనేవాళ్ళు. సో మేమే, మా మెయింటెనెన్సే. కనుక మనస్తత్వాలు మనస్తత్వాలే అని దేంది దానికే.